పార్టీలు పెట్టిండ్రు, సుమారు 1000 మంది పోలీసులను పెట్టిండ్రు, డిఎస్పి స్థాయి అధికారి भारतीय जनता पार्टी जगित्याल लीगल सेल तरफ मेमु कोई प्रश्न वेदल निना भारतीय जनता पार्टी जगित्याल जिला शाख तरफ इदे वरी को भारतीय जनता पार्टी कलेक्टर आफी धर्ना चेस्ट रोप पार्टी पेटू पुलिस बंदोबस्त पेटू मेकान डीसीएम व्यान पेटू अदेजु अधिकार पार्टी धर्ना चेस्ते रोड मोतम ब्यारिकेड तहसील चौरस्ता नीचे पात बस स्टा वरक मोतम रोड ब्लाक जरिए एवर नड़की रोड ब्लाक భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల కూడా ఇవాల భంగం కలిగిస్తూ కనీసం కక్షిదారులు కోటుకు కూడా రావడానికి అవకాశం లేకుండా రోడ్లు భారీ చేయడం రోడ్లు బ్లాక్ చేయడం ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓ వైపు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది, 500 మందికి మించి కార్యక్రమాలు చేయరాదు, అది కూడా రోడ్ పక్కన చేసుకోవాలన్నటువంటి ఎమ్మెల్సీ కోడ్ ఏదైతే అమల్లో ఉందో ఆ కోడ్ను కూడా ఉల్లంఘించి ఇవాల రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ యదేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రోడ్లను బ్లాక్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తీవ్రంగా విమర్శిస్తూ ఇందుకు సహకరించిన అధికారులపైన ఇది వేసిన వారిపైన రోడ్లు బ్లాక్ చేసిన వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతు ధర్నాను మేము రెండు మూడు ప్రశ్నలు సంధిస్తూ ప్రశ్నించదలుచుకున్నాము. గత రాత్రి 6 గంటల నుంచి జగిత్యాల జిల్లా నడిబొడ్డున ట్రాఫిక్ ను మళ్ళిస్తూ పోలీస్ వారు దగ్గరుండి షామియానాలు కుర్చీలు వేయించి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తున్నారంటే పోలీస్ వారు ప్రభుత్వానికి ఎంతగా సహకరిస్తున్నారో మనకు కళ్ళగట్టినట్టు కనబడతా ఉంది. నేను పోలీస్ వారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, వారు వేసుకున్నది కాకి యూనిఫామా గులాబీ యూనిఫామా అని నేను ప్రశ్నించదలుచుకున్నాను. నిన్నటి రోజు మా భారతీయ జనతా పార్టీ తరఫున కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్కి మేము అప్లై చేస్తే దానికి పర్మిషన్ ఎట్లా ఇయ్యరు, అధికార పార్టీకి ఎట్లా ఇస్తారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.